ఏదైనా మాట్లాడేటప్పుడు సినిమా కోసమే మాట్లాడతారు తప్ప ఇంకేది మాట్లాడరు ఎప్పుడైనా మన సుబ్రహ్మణ్యం గారు మనకు సినిమే సమాధానం చెప్తుంది మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి సినిమా బ్లాక్ బాస్ట్ హిట్ అవుతుంది అని చెప్పారు బ్రహ్మాండంగా తీసారు బ్రహ్మాండంగా వచ్చింది బాగా కష్టపడ్డారు థ్యాంక్ యూ సాయిబాబు మీకు రుణపడి ఉంటాము మేము మా ఫస్ట్ బ్యానర్లో మీరు ఓకే చేసేరు థ్యాంక్ యూ అలాగే మా డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ గారు సెటిల్ ఇప్పుడు సంతోషంగా ఉంటూ సినిమాని బాగా చేయాలని పట్టుదలతో చేసేరి థ్యాంక్ యూ మా బ్యానర్కి మంచి మూవీ చేసేది అలాగే మా చోట అన్న వాళ్ళు రావడం కుదరలేదు ఆయన చాలా చక్కగా ఫోటోగ్రాఫీ చేసేది సాంగ్స్ అద్భుతంగా తీసేరి చూసారు మీరు అందరూ కూడా అలాగే థ్యాంక్ యూ చోట అన్నయ్య అలాగే డిఎస్పి రాక్ స్టార్ డిఎస్పి గారు మా సినిమాకి మంచి సాంగ్స్ ఇచ్చేరి ఆర్ఆర్ ఇచ్చేరి ఇందాకే చూశాను చాలా అద్భుతంగా పనిచేసారు థ్యాంక్ యూ అండి డిఎస్పి గారు అలాగే మా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారికి థ్యాంక్ యూ అవినాష్ గారు మంచి మంచి హెట్స్ చేసారు మాకు సపోర్ట్ చేసేది అలాగే మా హీరోయిన్స్ అక్కడ మా హీరోయిన్ కూడా ఉంది మా హీరోయిన్స్ అనుమేన్ అల్లి గారు నభార్ నటాజ్ గారికి అలాగే నభార్ నట గారు మీకు మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను మీకు చేతికి దెబ్బతయినా సరే మాకు ఇన్ టైంలో సినిమా చేసి పెట్టారు థ్యాంక్ యూ అండి నీకు మంచి పొజిషన్ మంచి బ్రాండ్ మంచి నెంబర్ వన్ స్థాయికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మోహన్ గారు కూడా మాకు బాగా సపోర్ట్ చేసేది అలాగే మా ఫ్రెండ్ ఒక అతను మీ మూవీలో నువ్వు రంభా ఓరస్ని పెట్టవరని చెప్పారు నేను నెల రోజులు పోయిగా ఫోన్ చేసి నేను మేనకను కూడా పెట్టాను గత ఆ మేనక ఆకాశం నుంచి వస్తే ఈ మేనక బిగ్ బాస్ హౌస్లో తీసుకొచ్చాను థ్యాంక్ యూ మోహన్ అల్ గారు అడిగిన వెంటనే మాకు ఓకే చేసినందుకు అలాగే శ్రీనివాస రెడ్డి గారు బ్రహ్మాజీ గారు వెన్నుల కిషోర్ గారు అలాగే చాలామంది మా సినిమాకి పనిచేసేది థ్యాంక్ యూ అండి ఇంకా ఎవరినైనా మర్చిపోతే క్షమించండి అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంటు పుల్లారారు సచిన్ గారు జేవాన్ గారు వీళ్ళందరూ కూడా మంచి సపోర్ట్ చేశారు అలాగే కెమెరా డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కగా సపో సపోర్ట్ చేశారు అలాగే ఇందాక నేను చాలా భారీగా ఖర్చు పెట్టి సినిమా చేశానంటున్నాడు డబ్బు ఉండొచ్చు కానీ మనం సినిమా చేయడం కష్టం వేరే వ్యాపారులు వేరు సినిమా వ్యాపారం వేరు నాకు తెలిసింది డబ్బు ఉంటే చేయడం కుదరదు కదా సురేష్ గారు లాంటి ఒక సరైన బ్రాండ్ వ్యక్తి ఉండాలి అలాంటి వ్యక్తి ఉంటేనే మనం సినిమా చేయగలుగుతాం తప్ప ఇది అంతా నాది కాదు మా సురేష్ గారే మాకు అంతా సపోర్ట్ చేసి అంతా ఏర్పాటు చేసి నేనున్నాను సుబ్రహ్మణ్యం నువ్వు ధైర్యంగా దిగు అన్నారు ఏ రోజైనా ఏదైనా సమస్య వస్తే ఎక్కడున్నా సరే అలాగే ఉంటే నేను వస్తున్నాను నేను చేసి పెడతానని అలా చేసి పెట్టారు థ్యాంక్ యూ అండి వెల్లంకొండ సురేష్ గారు థ్యాంక్ యూ ఇంకెవరినైనా మర్చిపోతే అలాగే మా ఫైట్ మాస్టర్ రామలక్ష్మణ్ గారు స్టంట్ శివ గారు మా మూవీకి టూ ఫైట్ చేశారు ఏం భీమాల్లో చేసారు బ్రహ్మాండంగా చేసి పెట్టారు సార్ థ్యాంక్ యూ అండి రేటి ఇంకా ఎవరినైనా మర్చిపోతే ఏమనుకోవద్దు మాది రాజ్యమండ్రి కొంచెం తక్కువగా మాట్లాడితే ఏమనుకోకూడదు కొంచెం యాసగా ఉంటుంది అలాగే కొంచెం అటకారం కూడా ఉంటుంది థ్యాంక్ యూ థాంక్యూ థాంక్యూ సుబ్రహ్మణ్యం గారు ఆ సర్ ఆ ఫినిష్ చే ఇచ్చా ఆ చెప్పండి ఎందుకు ఫినిష్ చేసి అవును చెప్పండి సర్ అన్న సినిమా తీసేటప్పుడు మా అబ్బాయి ఇంకా హీరో లేదు అలాంటి సినిమా నేను మిస్ అయ్యనే మా అబ్బాయి తోటి తీసుకుంటే ఇంకా బాగుండేది కదా అంటే ఒక తండ్రిగా ఆ సినిమా ప్రొడ్యూసర్ గా సూపర్ హిట్ అయినా డబ్బులు వచ్చినా కన్న తండ్రిగా నేను మా అబ్బాయి తోడు